श्रीमती रामानुजाय नमः श्रीमन्नारायण चरणौ चरणं प्रपद्ये श्रीमती नारायणाय नमः हरिः ओम नमः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमः परमऋषिभ्यः ॐ नमः परमऋषिभ्यः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां अजग्रीवमुपास्महे ॐ श्रीहयग्रीवपरब्रह्मणे नमः श्रीमच्चटारितिराजगुरोक्तिबोधम् कौण्डिन्यजातवरवेङ्कटपुत्ररत्नम् श्रीमन् नृसिंहगुरुलब्ध रहस्य सारम् श्रीकृष्णवार्य गुरुमन्वहमाश्रयामः अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीभूनिलासहिताय श्रीमते नारायणाय नमः अखिल भागवतेभ्यो नमः परम पूज्य भागवतोत्तमार श्वेताश्वतर उपनिषत् అధ్యయన పరంపరలో మనము నిన్న ఆ ఉపనిషత్తులోని 3వ అధ్యాయము ప్రారంభం చేసుకున్నాం. ఆ 3వ అధ్యాయం శ్రీయప్పతి సర్వ సృష్టి స్థితి లయములకు మూల కారణమైన పరంబ్రహ్మ శ్రీమత్ నారాయణుడే సకల జీవులకు కూడా మోక్షాన్ని కృపచేసేవాడు. కనుక ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని వాణ్ణి భక్తి ప్రపత్తులతోనూ ఉపాసనతోనూ సేవిస్తే వాడి వల్ల మోక్షం కలుగుతుంది అనే అంశమే ప్రధానంగా ఈ 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా మన వ్యాఖ్యలు వివరించారు. ఏకోసౌ భగవాన్ ఏకహా అసౌ భగవాన్ ముక్తేహే పంథ జన్మ లయ ఆదికృత్ అని. జన్మ లయ ఆదికృత్ జన్మస్థితి లయములు మొదలగినవన్నీ కూడా ఆది అన్నప్పుడు రక్షణ మిగతావన్నీ కూడా చేసేటువంటి భగవాన్. భగ అనే శబ్దానికి షణ్ణాం భగ ఇతి ఉదీరితే అని ఆ సకల జ్ఞాన శక్తి మొదలగినటువంటి సకల కళ్యాణ గుణములకి భగ అని పేరు. ఆ కళ్యాణ గుణ పరిపూర్ణుడు శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడే. కనుక భగవాన్ అన్నప్పుడు శ్రీమన్నారాయణుడే ముక్తికి మార్గము. ఏకహ అసౌ అయినని చెబుతూ అదే అంశం ఇందులో చెప్పడం జరిగింది అంటూ మనము 3వ అధ్యాయంలో ఉండే ముఖ్య అంశంలో పరమాత్మ మోక్ష ప్రదాత అనేది ఈ సర్వేశ్వరుడికున్న అనేక శక్తుల్లో మోక్షాన్ని కృపచేసేటువంటి శక్తి ఆయనకున్నది అనేది ఈ అధ్యాయంలో చెప్పడం జరిగిందని నిన్న విన్నాం మనం. అలాగే ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను కూడా
ఒకసారి దాన్ని మనం సమీక్షించుకున్నాం కూడా. అందులో మొదటి మంత్రాన్ని నిన్న అధ్యయనం చేస్తూ ఏకో జాలవాన్ ఈశతే ఈశనీభి సర్వాన్ లోకాన్ ఈశతే ఈశనీభి య ఏవ ఏక ఉద్భవే సంభవే చ య ఏతద్ విదుహు అమృతాః తే భవంతి అని ఎవరికైతే ఈ జ్ఞానం కలుగుతుందో ఎవరైతే ఈ జ్ఞానంతో ఉపాసన చేస్తారో వాళ్ళకి అమృతత్వం లభిస్తుంది అంటూ చెబుతూ ఏమిటా జ్ఞానం అనేది ఏవ ఏక ఉద్భవే సంభవేష ఎవరైతే ఈ సృష్టి స్థితి లయములు చేసే తత్వం ఉందో అలాగే తాను సృష్టించినటువంటి ఈ జగత్తులో తాను అంతర్యాముగా వెంచేసి ఉండి ఎవరైతే సకల లోకాలని అవి ప్రాకృతికమైన ఈ లోకాలు కావచ్చు లేదా నిత్య విభూతిగా చెప్పుకోబడేటువంటి పరమపదం కావచ్చు అంతటా కూడా ఆయననే నియమించేవాడు. ఆ లోకంలో ఇక్కడ నియమించిన శక్తి కలిగినటువంటి స్వామికి జాలవాన్ అని పేరు పెట్టారు. అక్కడ అంటే జాలం అన్నప్పుడు వల అంటే ప్రకృతి, నీ శరీరంగా కలిగి ప్రకృతికి అంతర్యామిగా ఉండి ప్రకృతి ద్వారా ఈ సకల లోకాల సృష్టిస్థితులు చేస్తూ ఆ ప్రకృతి ప్రణామైన శరీరాల్లో పదార్థాల్లో తాను అంతర్యామిగా ఉండి ఎవరైతే నియమిస్తూ ఉంటాడో అలాగ సృష్టి స్థితి లయములకు మూల కారణమై సకల వస్తువులకి అంతర్యామి అయి అంతరాత్మగా ఉండి అంతరానికి కూడా ప్రవృత్తి నివృత్తి విషయంలో తాను నియమిస్తూ ఉంటాడో అలాంటి పరమాత్మను గురించినటువంటి జ్ఞానం కలిగి ఆ స్వామిని గురించి ఉపాసన చేయడం వల్ల మోక్షం లభిస్తుంది అని ఈ సామాన్యంగా ఈ మొదటి అధ్యాయంలో మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాన్నంతా ఈ మొదటి వాక్యంలోనే మొదటి మంత్రంలోనే మనకు సూక్ష్మంగా చెప్పడం జరిగింది అన్నమాట. ఆ తర్వాత ఈ రోజు నుంచి మనం రెండవ మంత్రం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుందాం. ఇందులో రెండవ మంత్రం ఇది ఏకో హి రుద్ర ద్వితీయాయ తస్తు య ఇమాన్ లోకాన్ ఈశతే ఈశ నీభి ప్రత్యగ్జనాః తిష్టతి సంచుకోచాంతకాలే ప్రత్యగ్జనాః తిష్టతి సంచుకోచ అంతకాలే సంసృజ్య విశ్వా భువనాని గోపాః ఏకో హి రుద్రః న ద్వితీయాయ తస్తుః య ఇమాన్ లోకాన్ ఈశతే ఈశనీభిః ప్రత్యగ్జనాః తిష్టతి సంచుకోచ అంతకాలే సంసృజ్య విశ్వా భువనాని గోపాః. ఈ మంత్రము మనకు మొదటి మంత్రంలో చెప్పినటువంటి అర్థమును ఇక్కడ పూర్తి చేస్తుంది అన్నమాట. కనుక ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏమిటి, ఇక్కడ అనేన మంత్రేణ సృష్టి స్థితి లయకర్తుహు, అనేన మంత్రేణ సృష్టి స్థితి లయకర్తుహు మోక్షప్రదస్య ఏకత్వం ఉక్తం. ఇంతకుముందు మంత్రంలో పరమాత్మ తత్వాన్ని చెబుతూ ఆయన ఈశ అని చెప్పవడం జరిగింది. ఈశతే నియమించేవాడు కనుక అతనికి ఈశ. కనుక ఈ ఉపనిషత్తుల్లో పరమాత్మను గురించినటువంటి రకరకాల శబ్దాల్లో ప్రధానంగా ఈశ అనే శబ్దంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ అంటే ఉపనిషత్తుల్లో సాధారణంగా పరమాత్మ తత్వము అంతర్యామి తత్వం, అంటే మనకి పరస్వరూపం విభవస్వరూపము అలాగే వ్యూహస్వరూపం విభవస్వరూపము అర్చాస్వరూపం ఇలా మొదలున్నాయే, వాటన్నిటిలో ప్రధానంగా పరస్వరూపాన్ని గురించి కొంత చెప్పినా అదంతా కూడా ఉపనిషత్తులు అంతర్యామి తత్వాన్ని ప్రధానంగా వివరిస్తాయి. కనుక ఇక్కడ
ఈ అంతర్యామి అన్నప్పుడే ప్రతి జీవికి అంతరంగ అంతరాత్మగా ఉండి ఆయన యామి అంటే నియమిస్తాడు అన్నమాట. ఇలా అంతరాత్మగా ఉండి ఈ నియమించేటువంటి పరమాత్మను చెప్పే శబ్దమే ఈశా అనేది. కనుక ఈ సృష్టిలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆయన యొక్క సంకల్పం చేత ఆయన నియమం చేత జరుగుతున్నది అని చెప్పడం కోసం ఉపనిషత్తుల్లో ప్రధానంగా ఈశా అని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అందువల్లే మనకి ఈశా వాస్తవితం సర్వం అని జగత్తుని గురించి చెప్పేటప్పుడు ఈశావాస్తు ఉపనిషత్తులు ఈశా అని ప్రారంభం చేసింది. ఎవడైతే నియమిస్తున్నాడో వాడు అని అర్థం. కనుక ఇక్కడ కూడా ఈశతే ఈశ నేభిహి అని చెప్పడం అంటే ఆయన నియమించాడన్నప్పుడు ఏమన్నమాట, ఆయన నియమించడానికి లేకపోతే ఆయన ప్రేరణ చేయడానికి, ఆయన ఇది చెయ్యు అది చెయ్యు అని చెప్పడానికి, ఆజ్ఞాపించడానికి ఆయనలో కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల చేతని ఆయన నియమిస్తూ ఉంటాడు. శక్తి లేనిది ఏ నియమించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కనుక వాటిని ఈశనీభిహి అన్నాడు. ఈశనీభిహి అంటే నియమించడానికి తగినటువంటి శక్తులు కలవాడు ఆయన. తనకున్న ఆ శక్తుల చేతనే ఈ లోకాన్నంతా కూడా తాను నియమిస్తూ నడిపిస్తూ ఉంటాడు అనేది ఈశతే ఈశనీభిహి అనేది నిన్నటి మంత్రంలో ఉన్న మాటనే మళ్ళీ ఈ మంత్రంలో కూడా దాన్ని ఉపనిషద్ ద్రష్ట ఒకసారి మన దృష్టికి తెస్తున్నాడు. ఏమిటిది ఇక్కడ, యహ ఇమాన్ లోకాన్ ఈశతే ఈశనీభిహి అని. ఇంతకు ముందు చెప్పాడే ఆయన ఇమాన్ లోక సర్వాన్ లోకాన్ ఈశతే ఈశనీభిహి అని మొదటి వాక్యంలో చెప్పాడు, మొదటి మంత్రంలో అన్నప్పుడు సర్వాలోక ఇమాన్ లోకాన్ ఇదిగో మనం అన్నటువంటి లోకములు ఉన్నాయే ఆ లోకములన్నిటి కూడా ఆయననే నియమిస్తూ ఉంటాడు. ఎలా నియమిస్తాడన్నప్పుడు జాలవాన్ అని చెప్పారు నిన్న. జాలవాన్ అంటే తాను ప్రకృతిని శరీరంగా కలిగి ప్రకృతి ద్వారా ఈ లోకాన్ని జీవిస్తాడు. అందరినీ కూడా ఒక సామాన్యమైనటువంటి వలలో వేసుకున్నటువంటి జీవులని తాను ఎలాగా ఇష్టం వచ్చినట్టుగా ఆడపించగలుగుతాడో అలాగే ప్రకృతిలో చేరుకున్న జీవులని తాను సంకల్పిస్తూ తన తన సంకల్పానుసారంగా నియమిస్తూ ఉంటాడు. ఉన్నాడే అలాంటి ఎవరైతే ఉన్నాడో, యహ ఇమాన్ లోకాన్ ఈశనీభిహి ఈశతే. యహ అంటే ప్రసిద్ధి అన్నవాడు. ఇప్పుడు యహ అన్నప్పుడు ఇదివరకు అందరికీ తెలిసిన వాడు అన్నమాట. ఏం తెలిసిన వాడు, ఇంతకు ముందే ఏదైతే మంత్రంలో ఈ తన నియమించగలిగే శక్తులు ఉన్నాయే జ్ఞాన బల క్రియ మొదలగు అనేక శక్తులు ఉన్నాయి, అలాంటి వాటి చేత ఈ లోకములన్నిటి నుంచి ఎవరైతే నియమిస్తూ ఉంటాడో ఆ పరమాత్మ ఆయన ఏం చెప్పారు నిన్న అంటే ఆయన ఉద్భవే సంభవేచ యహ ఏక నిన్నటి మంత్రంలో ఉద్భవే సంభవే సృష్టి స్థితి లయములు ఆయననే చేస్తాడు అని చెప్పేది అదే మంత్రాన్ని అదే అంశాన్ని ఇందులో మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఇక్కడ చేస్తే ఉంటున్నాడు ఇక్కడ యహ సంసృజ్య విశ్వాభువనాన్ని సంసృజ్య గోపాహ సంచుకోచ అంతకాదే సంచుకోచ. ఈ శబ్దాన్ని చూడండి ఇక్కడ, యహ ఈ విశ్వాభువనాన్ని అంటే ఈ సకల లోకములు కూడా, విశ్వ అనేటప్పుడు ప్రపంచము అని అర్థమే కాకుండా సర్వము అని అర్థంలో, భువనాన్ని ఇక్కడ సకల బ్రహ్మాండం అంతా ఉందే సకల లోకములు భువనాన్ని అంటే భూ భూవ స్వ మహ అని సకల లోకాలు ఉన్నాయే భూలోకం స్వలోకం అంతర్లోకం ఇవన్నీ కలిపితే భువనములు, అది ఒకటే కాదు అఖిలాంటి ఒకటి బ్రహ్మాండములు అన్నమాట. ఇలాంటి వారిటిని కూడా ఆయననే తాను ఏం చేశాడు అక్కడ సంసృజ్య అంటే సృష్టి చేసి అని అర్థం. ఇక్కడ సంసృజ్య మనం ఒక్కొక్క మంత్రంలో ఉండే ఒక్కొక్క శబ్దంలో ఉండేటువంటి విశిష్టతను మనం బాగా పరిశీలించాలి. ఇక్కడ సృష్ట్వా
అని సృష్టించి అని అర్థం అనకుండా సం సృజ్య అన్నాడు. అంటే సం అనేది ఒక ఉపసర్గ. ఉపసర్గ అంటే ఏమిటో మనం దానికి వివరించాము. ఒక ధాతువునకుండే అర్థాన్ని మరింతగా దాన్ని దానికి కొత్త మరొక అర్థాన్ని యాడ్ చేర్చేటువంటి దానికి ఉపసర్గ దాని దగ్గరగా ఉండేదన్నమాట. ఒక్కొక్క ఉపసర్గ చేయడం వల్ల ఒక్కొక్క అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ సంసృజ్య అన్నప్పుడు ఏమిటి, సృష్ట్వ అంటే సృష్టించినాడు సామాన్య సృష్టి, కానీ ఇక్కడ సంసృజ్య సమ్యక్ సృష్ట్వ అంటే బాగా అద్భుతంగా అంటే సామాన్యమైన సృష్టి కాకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో దాన్ని సృష్టి చేసి అనమాట. అంటే ఏమిటి, ఇక్కడ ఈ లోకాన్ని ఎట్లా సృష్టి చేశాడు, సామాన్యంగా ఒక వస్తువును సృష్టి చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, లోకంలో ఒక వస్తువు దాన్ని సిద్ధం చేయాలి, దాన్ని ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు దాని గురించి మనం సంకల్పిస్తాం, ఆ తర్వాత దానికి ఒక ప్రణాళిక వేస్తాం, ఆ తర్వాత దానికి ఒక మెటీరియల్ కావాలి, దాన్ని మనం చూస్తాం, దాన్ని క్రియా మనం కేవలం అనుకున్నంత మాత్రమే కాదే దాన్ని మనం క్రియారూపంలో అంటే దాన్ని తయారు చేయడానికి కార్యం పూనుకోవాలి. పూనుకొని అలాగా మన ప్రయత్నం వల్ల కార్యం వల్ల ఒక వస్తువు సృష్టింపబడుతుంది లోకంలో, అది సృష్టి. కానీ ఇక్కడ సమ్యక్ సృష్టి అంటే ఏమనమాట, ఆయన మనలాగా కూర్చొని వస్తువు పట్టుకొని ఇలాగా తాను తయారు చేస్తూ కూర్చోడు. సంకల్ప మాత్రేన సత్య సంకల్ప సత్య కామ అని సర్వేశ్వరుడికి పేరు. సత్య సంకల్ప అంటే తాను అనుకున్నది అయిపోతుంది అంతే, మనసులో అనుకుంటే చాలు అది వెంబడే అక్కడ అయితుంది అనమాట. ఇలాగా ఈ సృష్టి అనేది ఆయన బహుశ్యాం ప్రజాయే అని ఏమన్నాడు, తదైష్యత బహుశ్యాం ప్రజాయేయ అనుకున్నారే ఇంతకుముందు ఉపనిషత్తులో. మరొక ఉపనిషత్తు బహుశ్యాం తదైష్యత, తాను సంకల్పించుకున్నాడు, తాను సంకల్పించుకున్నది మాత్రాన్నే సృష్టి జరిగిపోయింది అన్నమాట. ఇలాగా తాను ప్రత్యేకమైన ప్రయత్నమంతూ లేకుండా కేవలం సంకల్ప మాత్రం చేతనే ఏదైతే జరుగుతుందో అలాంటి సృష్టికి సమ్యక్ సృష్టి అంటాం. కనుక ఇక్కడ సామాన్యంగా వ్యక్తులు చేసేటువంటి ఒక పదార్థం యొక్క ఉత్పత్తి కన్నా పరమాత్మ చేసేటువంటి జగత్ సృష్టి అయితే ఉందో అది ఎలాంటిది అంటే తాను సంకల్ప మాత్రం చేతనే సృష్టి జరిగిపోతోంది, ఇంకా దానికి ఒక ప్రత్యేకమైన ప్రయత్నం అంటూ ఉండదు. అలా చేయడాన్నే సంసృజ్య అని అనమాట. ఇక్కడ ఇక్కడ అన్నప్పుడు సంసృజ్య అన్నప్పుడు సర్వేశ్వరుడు చేసేటువంటి జగత్ సృష్టి చేసినాడు. ఆ సృష్టి ఏమిటి, విశ్వ భువనాన్ని సంసృజ్య, ఒక్కటారు రెండా మొత్తం భువనములు బ్రహ్మాండం అంతా కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నామే, ఈ సర్వాన్ని కూడా ఆయన సంకల్ప మాత్రం చేతనే సృష్టి చేసినాడు. ఇది ఆయనకు ఉండేటువంటి గొప్ప శక్తి, అందువల్ల అది సంకల్ప శక్తి అంటాం మనం. విశ్వభువనాన్ని సంసృజ్య, సంసృష్టి ఏం చేసినాడు, గోపాహ అంటే రక్షించాడు అన్నమాట. ఈ రక్షణ అనేది ఏం చేస్తాడు అన్నప్పుడు దాన్ని ఎలాగా, రక్షణ అంటే కాపాడడం కదా, కాపాడంలో దానికి రక్షణ అనే దానికి మన శాస్త్రంలో రెండు ఉన్నాయి. ఒకటి ఇష్ట అనుకున్నది ఇవ్వడం వద్దనుకుని తీసేయడం అన్నమాట. కనుక ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి, ఇది అతను చేసేటువంటి స్థితి. కనుక ఇక్కడ గోపాహ రక్షించాడు అన్నమాట. అంటే ఆ రక్షణ కూడా ఎలా చేస్తాడు, ఆ రక్షణ కూడా సంకల్పం చేతనే. కనుక తాను సృష్టి చేశాడు, వాటిని రక్షించాడు అతనే. మరి అంతకాలే చివరంలో సంచుకోచ, సంచుకోచ అంటే ఇది సంచుకోచ అనేటువంటిది వైదికమైన శబ్ద ప్రయోగం. సంచుకోచ అంటే దాన్ని సంకోచము చేసినాడు అని అర్థం అనమాట. సంకోచం చేయడం అంటే లయం చేయడం అనమాట. కనుక ఇక్కడ ఆ సకల లోకములన్నిటి కూడా ఎవరైతే సంచుకో సంసృజ్య విశ్వభువనాన్ని సంసృజ్య గోపాహ అంతకాడే సంచుకోచ, తాను సకల లోకాలని సృష్టి చేసి వాటిని కొంతకాలంగా రక్షించి ఉంచి ఆ తర్వాత ఎవడైతే చివరికి దాన్ని లయం చేసుకున్నాడో, ఆ లయం చేసుకోవడమే కాకుండా తాను ఏం చేస్తున్నాడు, సృష్టి చేసిన దాంట్లో ప్రత్యక్తిష్టతి, తాను ప్రత్యక్తిష్టతి. ప్రత్యక్ అనేటువంటిది మనకు ప్రత్యగాత్మ అంటామే, ప్రత్యక్ అంటే స్వస్మై స్వస్మై స్వయం ప్రకాశకత్వం ప్రత్యక్త్వం అని శాస్త్రం. అంటే సామాన్యంగా తనను తానుగా తనను తెలుసుకోవడానికి మరొక జ్ఞానం యొక్క కానీ మరొక వస్తువు యొక్క కానీ అవసరం లేకపోయే పోయేటువంటి దానికి ప్రత్యక్ అంటాం. స్వస్మై స్వయం
ప్రకాశకత్వం. స్వస్మై తనకు, తనకు తానే స్వయంత, తన కొరకు తానే స్వయం ప్రకాశకత్వం, తానే తెలియడం అనమాట. అంటే అర్థం ఏంటి? ఇక్కడ సామాన్యంగా లోకంలో మనకి ఏదైనా వస్తువు కనిపించాలనుకుంటే దాన్ని ఉట్టిగా కనిపించదే, దానికి వెలుతురు దీపం పెట్టి చూడాల్సి వస్తుంది. అంటే ఒక జడ పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థాన్ని చూడడానికి అది స్వయంగా కనిపించదు మనకు. స్వయంగా కనిపిస్తే దాన్ని స్వయం ప్రకాశకం అంటాం. అలా అంటే అది నుంచి అది కనిపించకుండా దాని మీద వెలుతురు ప్రసరింపచేసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇలాగా స్వయం ప్రకాశకత్వం లేనిది జడము. అలాంటి వస్తువులు కాకుండా తనను తానే, ఒక దీపం ఉందనుకోండి, ఆ దీపాన్ని చూడడానికి మరో దీపం అవసరం లేదు. దీపము తన కాంతితోటే తాను ఎలాగైతే మనకు కనిపిస్తుందో అలాగే ఇతర పదార్థాలు దీపం యొక్క కాంతిలో కనిపిస్తాయి. ఆ విధంగానే సర్వేశ్వరుడు గాని, అలాగే ఇక్కడ జీవాత్మ గాని, ప్రత్యేగాత్మ అంటామే, ఆత్మ తన జ్ఞాన స్వరూపం కనుక తన జ్ఞానంతో తానే తెలుసుకుంటుంది. కానీ దాన్ని చూడడానికి మరొక వస్తువు అవసరం లేదు. దాన్ని మనం ప్రత్యక్త్వం అంటాం. ప్రత్యక్త్వం అంటే స్వస్మై స్వయం ప్రకాశకత్వం, తన కొరకు తానే ప్రకాశించడం. ఇలాగా మరి అలాంటప్పుడు జీవాత్మకి కూడా, మన శరీరంలో ఉన్న జీవాత్మకి కూడా ప్రత్యక్త్వం ఉన్నది. దాన్ని ప్రత్యేక ఆత్మ అంటాం. కానీ ఇది శరీర సంబంధం లేకుండా ఉన్నటువంటి జీవాత్మ స్వరూపాన్ని మనం ప్రత్యేక ఆత్మ అన్నాం. ఈ శరీరంలోకి వచ్చినప్పుడు అది జీవాత్మ, అంటే శరీరంలో ఉండి తాను శరీరమును జీవింపచేస్తూ ఉన్న ఆత్మ కనుక దీనికి జీవాత్మ అన్నాం. ఆ శరీర సంబంధం లేనప్పుడు, ముక్తాత్మగా మారినప్పుడు దాని యథార్థ స్వరూపు ప్రత్యేగాత్మ. అయితే ఇక్కడ ఈ ప్రత్యేగాత్మ అంటే మనకి శుద్ధమైనటువంటి ఆత్మకే కదా పేరు. ఇక్కడ పరమాత్మకి ఎందుకు చేరడం జరిగింది అంటే ప్రత్యక్తిష్టతి అన్నప్పుడు ఏమిటి, తాను తృష్వా తదను ప్రవిశతు తదను ప్రవిశ్య సత్యత్యచ్చ అభవతు అని ఉపనిషత్తు వేరే చోట చెబుతుంది. పరమాత్మ సృష్టించి ఆ సృష్టి చేసిన తర్వాత అందులో తాను చేరుకున్నాడు. ఆయన ఎప్పుడైతే పదార్థములు సృష్టింపబడిన పదార్థములు తాను చేరుకుంటాడో, చేరుకున్నప్పుడు మాత్రమే ఆ పదార్థానికి రూపము నామము కలుగుతుంది అని ఇతర ఉపనిషత్తు చెప్పింది అక్కడ. అలాగా ఇక్కడ కూడా అనేన జీవేన ఆత్మనాను ప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. అలాగా పరమాత్మ మరి ఎలాగా లోపల చేరుతాడు అంటే అనేన జీవే, జీవుణ్ణి శరీరంగా చేసుకుని జీవునికి అంతరాత్మగా ఉండి ఆ జీవునితో పాటు తాను కూడా శరీరంలో చేరుతాడు. ఎప్పుడైతే శరీరంలో చేరుతాడో ఆ శరీరం చేరిన తర్వాత ఆ లోపల ఉన్న పరమాత్మకి ఏం పేరు అన్నప్పుడు అహం నేను, నేను అంటే అర్థమేంటి ఇక్కడ నేను అన్నప్పుడు, సామాన్యంగా నేను అంటే శరీరము అనుకున్నాము, అది కాదు. నేను అంటే శరీరంలో ఉండే జీవుడు అని అర్థం చేసుకున్నాము. కానీ శాస్త్ర జ్ఞానం కలిగిన వాళ్ళకి అంతవరకే కాకుండా జీవునికి కూడా అంతరాత్మగా పరమాత్మ ఉన్నాడు అని ఎప్పుడైతే తెలుస్తుందో, ఇక్కడ నేను అనే మాట శరీరం కాదు, శరీరం లోపల ఉన్న జీవుడే కాదు, జీవునికి అంతరాత్మగా ఉన్న పరమాత్మ అన్నప్పుడు జీవాత్మకు ప్రత్యేగాత్మ అన్నట్టుగానే అహం అనేటువంటి శబ్దంతో చెప్పబడేటువంటి వాడు కనుక ఆయనకి ప్రత్యక్తిష్టతి అన్నాడు. అంటే ఇక్కడ ప్రత్యక్తిష్టత అంటే స్వామి స్వయంగానే ప్రకాశించేవాడని, అలాగే ఈ లోపల ఉండి తాను కూడా తలచుకుంటే తానే ప్రకాశించగలిగే శక్తి గలవాడు అని ఇక్కడ ఈయన ఏ పరమాత్మ అయితే సృష్టి స్థితి లజముడి సకల లోకాలను సృష్టి స్థితి ఎవరు చేసినాడో, ఆ ఏ పరమాత్మ అయితే ఈ శరీరాల్లో తాను అంతరాత్మగా ఉండి తానే స్వయంగా భాషిస్తూ ఉంటాడో, అలాంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు, ఏకో హి రుద్రః అని అర్థం అక్కడ. దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఎటు మొదలు ప్రత్యక్ జనాహ అన్నారు ఈ ఉపనిష ఈ ఋషులంతా కూర్చొని పరమాత్మ తత్వాన్ని కదా చర్చించుకుంటున్నారు. ఆ చర్చించుకున్నప్పుడు జనాహ అన్నారు. జనాహ అంటే ఓ ఉన్న ఋషులారా అని ఒకరికొకరు మాట్లాడుతూ, ఇదిగో మీరు తెలుసుకో, ఏం తెలుసుకోవాలి ఇక్కడ, ఎవరైతే మనం ఇంతవరకు ఈ ఆయన సంసృజ్య విశ్వ భువనాన్ని సంసృజ్య, ఎవరైతే గోపాహ, ఎవరైతే అంతకాల సంచుకోచ, ఎవరైతే ప్రత్యక్తిష్టతి, ఎవడైతే ఇమాన్ లోకా నీచతీశ నీవిహి, అలాంటి వాడు ఏకో హి రుద్రః,
ఆయన రుద్రుడే నా ద్వితీయ అస్తు నా ద్వితీయ మరొకడు లేడు ఏకహ అసలు ఒకడే రుద్రుడు మిగతా వాళ్ళు ఎవరూ లేరు నా ద్వితీయాయ అంటే రెండవ వాడి కొరకు లేడు నా తస్తు లేదు అని అర్థం ఏమిటి ఇక్కడ అర్థము అంటే ఇక్కడ ఇంతకు ముందు చెప్పిన వాక్య మంత్రంలోని అన్ని శబ్దాలు ఇక్కడ రిపీట్ చేయబడ్డాయన్నమాట ఎలా చేశాడు ఇక్కడ అన్నప్పుడు అందులో అందులోనేమో సర్వాన్ లోకాన్ ఈశతే ఈశనీభి ఏవ ఏక ఉద్భవే సంభవేచ అనేది మొదటి మంత్రంలో ఉన్న వాక్యాలు ఈ వాక్యాల్లో ఏమన్నప్పుడు అదే మాటలు ఇక్కడ ఏవ ఏక ఉద్భవే సంభవే అన్నట్టు కానీ ఇక్కడ కూడా సంసృజ్య విశ్వాభువనాన్ని సంసృజ్య గోపాహ సంచుకోచ అంతకాలే అని చెప్పాడు అలాగే ఇంతకుముందు మంత్రంలో సర్వాన్ లోకాన్ ఈశతే ఈశ నీభి అన్నాడే దాన్ని ఇక్కడ ఇమాన్ లోకాన్ ఈశతే ఈశ నీభి అని ఈ రకంగా ఈ మూడు చివరికి ఉండేటువంటి మనకు రెండు మూడు నాలుగవ చరణాలలో ఇంతకు ముందు చెప్పిన మంత్రములు అనే మాటలనే ఇక్కడ మనకు పునశ్చరణ మరొక రూపంలో మనకు చెప్పడం జరిగింది అంటే ఏ దాని యొక్క అర్థం ఏమిటన్నమాట ఇక్కడ ఏ ఏ పరమాత్మతత్వం అయితే సకల లోకములను సృష్టి స్థితిలో ఏమి చేశాడో ఏ పరమాత్మ అయితే సకల లోకాలు రక్షిస్తున్నాడు సంకల్పం చేత ఏ పరమాత్మ అయితే అంతర్యామిగా ఉన్నాడో ఏ పరమాత్మ అయితే అంతరాత్మగా ఉండే సకల లోకాల్ని ఆయన నియమిస్తూ ఉన్నాడో అలాంటి స్వామి ఎవరో కాదు ఏకో హి రుద్రహ ఆయన ఎవరో కాదు రుద్రహ అన్నమాట ఈ రుద్రహ రుద్రహ అనే మాటను మేము మాటి మాటికి ఎందుకు రిపీట్ చేస్తున్నామంటే ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది అభిప్రాయ భేదం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇందులో ఈ మంత్రాల్లో అక్కడక్కడ కనిపించే రుద్రహ శివహ అట్లాగే గిరీశ అనేటువంటి ఆ శబ్దాలను దృష్టిలో పెట్టుకొని ఇందులో పరతత్వం అయితే ఉందో మోక్ష ప్రదాత ఎవరు అనేటప్పుడు రుద్రహ శివహ అనే శబ్దాలతో చెప్పబడినటువంటి ఆ రుద్రుడే శివుడే మోక్ష ప్రదాత తప్ప మరొకరు కాదు అనేటువంటి సిద్ధాంతం కూడా వ్యాఖ్యానాల్లో ఇతర చోట చేయడం జరిగింది అన్నమాట ఇది అప్పుడు ఇది అలా కాదు అన్నప్పుడు ఇక్కడ రుద్రహ అంటే రుద్రుడు కాదు రుద్రహ అనే శబ్దానికి వ్యుత్పత్తి అర్థంలో చూసినప్పుడు సర్వేశ్వరుడు పరమాత్మ శ్రీయపతి శ్రీమన్నారాయణుడే అని అర్థం అన్నమాట ఇక్కడ అని చెప్పడం కోసం రుద్రహ అన్నారు ఇక్కడ ఎందుకు రుద్రహ అన్నప్పుడు ఏమిటి రుద్రుడు అంటే రోదన అక్కడేంటి రుజం ద్రావయతి ఇది రుద్రహ అని దానికి వ్యుత్పత్తి అర్థం చెప్పినారు సాధారణంగా రుద్రుడు అంటే రోదనాత్ రుద్రహ అని ఏదో ఏడ్చాడు తద్వారా రుద్రుడు అని పేరు వచ్చింది శివుడికి అని వేరే చోట చెప్పడం జరుగుతుంది ఇక్కడ రుద్రహ అన్నప్పుడు ఏంటంటే రుద్రహ అంటే ఆ శివుడు కాదు ఆయన ఇక్కడ రుజాం ద్రావయతి ఇది రుద్రహ అని వ్యాఖ్యానం చేశారు దీన్నే కేవలం మనకి భగవద్ రామానుజుల దృష్టితో చేయబడిన వ్యాఖ్యానమే కాకుండా శంకర భగవత్పాదుల వారు కూడా అలాగే అద్వైత సిద్ధాంత దృష్టిలో ఈ ఉపనిషత్తుకు వ్యాఖ్యానం చేసిన వారు కూడా రుద్రహ అంటే రోదనాథ రుద్రహ అనే కాకుండా ఇక్కడ రుజాం ద్రావయతి అనే మాటకి అర్థం చెప్పారు అంటే అర్థం ఏమిటి ఇక్కడ అద్వైత సిద్ధాంతంలో వారు శివుడు పరతత్వము అని చెప్పారు కదా కేవలం చిన్మాత్ర బ్రహ్మ అని అంటారు కేవలం ఆ బ్రహ్మ ఎవరో కాదు శైవ సిద్ధాంతాన్ని బాగా వ్యాప్తి చేసినటువంటి ఎవరైతే ఉంటారో వారి ఇక్కడ రుద్ర శివ శబ్దాలు రుద్రుడే పరతత్వం అని చెప్పడం జరుగుతుంది అనమాట కనుక ఇక్కడ మనకి ఏకో హి రుద్రహ అన్నప్పుడు రుజాం ఎవరైతే రుద్రహ అంటే రుజాం ద్రావయతి ఏ రుజ అంటే రోగాలు ఏ రోగాలు అంటే సంసారంలో సంసారము అనేటువంటి రోగం అయితే ఉందో సంసారం వల్ల కలిగి దుఃఖాలు ఏవైతున్నాయో వాటిని ద్రావయతి కరిగించేవారు అనమాట కరిగించంటే సంసార దుఃఖాలని పోగొట్టి సంసార బంధాలను తొలగించి తాను వాటి నుండి విముక్తి చేయగలిగేటువంటి మోక్ష ప్రదాత అయిన వాడు కనుకనే ఆయనకి రుద్ర అని శబ్దము అని మనకు వ్యాఖ్యానం చేయడం జరిగింది అందువల్ల ఇక్కడ ఆ మోక్ష ప్రదాత ఎవరు అన్నప్పుడు ఏమైపోయింది ఆ మోక్ష ప్రదాత ఆయన సర్వ శ్రీయపతి శ్రీమన్నారాయణుడే కనుక ఇక్కడ రుద్ర అనే శబ్దానికి శ్రీయపతి సంసార దుఃఖాన్ని పోగొట్టి మోక్ష ప్రదాత అయినటువంటి పరమాత్మ
భగవాన్ శ్రీయప్ప శ్రీమన్నారాయణ అని అర్థం చేసుకోవాలి అని వివరించడం జరుగుతుంది. దీన్ని ఆయన ఎవరో కాదు, ఆయన ఏకో హి రుద్రః, ఆయన ఒక్కడే అక్కడ ఏక ఏవ అద్వితీయం బ్రహ్మ అని ఏది చెప్పారో ఆయన ఒక్కడే. నా ద్వితీయాయ తస్తుః, మరొకడు లేడు, దేనికి లేడు. రుద్రః ఏకో హి ద్వితీయాహన తస్తుః, దేనికి లేడు అంటే మోక్ష ప్రదాత ఆయన ఒక్కడే తప్ప మరొకడు కాదు అని అర్థం. అలాగే ఈ మూడు నయ యైమాన్ లోకాన్ ఈశతే ఈశదీభి ప్రత్యక్ జనా తిష్టతి సంచుకోచ అంతకాలే సంసృజ్య విశ్వభవనాన్ని గోపాహ అని చెప్పినప్పుడు సృష్టి స్థితి ఈ లోకాలన్నిటి కూడా సృష్టి స్థితి లయములు చేసి ఆ తర్వాత వాటిని అంతరాత్మగా ఉండి ఎవడైతే నియమిస్తున్నాడో ఆయననే మోక్ష ప్రదాత, ఆయననే మోక్ష ప్రదాత. అంటే ఇంతకుముందు మంత్రంలో మోక్ష ప్రదాత అనే అంశం లేదు అక్కడ. అందులో ఈ లోకాన్ని సృష్టించేవాడు రక్షించేవాడు అనే మాటనే చెప్పబడి ఉంది, కానీ మోక్ష ప్రదాత అనే మాట అక్కడ లేదు. కనుక ఇంతకు మరి మోక్షాన్ని చేసేవాడు ఎవరు? సృష్టి స్థితిలయములు చేసేవాడు వేరే, మోక్షం ఇచ్చేవాడు వేరేనా అనే ప్రశ్న వస్తుంది. ఎందుకొరకంటే ఇంతకుముందు ఉపనిషత్తుల్లో ఆ మాట ఏముంది, ఎవరు బ్రహ్మ అనేటప్పుడు యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అని తైత్తిరీ ఉపనిషత్తు చెప్పింది కదా. బ్రహ్మస్వరూపం చెప్పేటప్పుడు యతోవా ఇమాని భూతాని జాయంతే, దేని నుండి భూతములు సృష్టింపబడుతున్నాయో, ఎవడి చేత రక్షింపబడుతున్నాయో, ఎవడిలోకి చేరుతున్నాయో అని అక్కడికే బ్రహ్మ అనకుండా యతోవా ఇమాని భూతాని జాయంతే, ఎవడి వల్ల సృష్టి జరుగుతుందో, ఏన జాతాన్ని జీవంతి, ఎవడి వల్ల సృష్టింపబడినవి రక్షింపబడుతున్నాయో, అలాగే యత్ ప్రయంతి అన్నప్పుడు ఏవైతే లయమవుతున్నాయి. ఈ మూడు కాకుండా నాలుగో మాట ఉంది అక్కడ, అభిసంవిశంతి అని. యత్ ప్రయంతి అభిసంవిశంతి అన్నారు. అభిసంవిశంతి అన్నట్టు ఆయన గురించి అందులో మోక్షం అంటే కేవలం సృష్టించడం చేయడం పోవడమే కాకుండా ఎవడైతే మోక్ష ప్రదాతను ఎవడిలోనైతే చేరతాడో వాడు బ్రహ్మ అని అక్కడ చెప్పారు. అక్కడ అన్నప్పుడు ఇక్కడ సృష్టి స్థితి లయములు కాకుండా ఆ తర్వాత మోక్ష ప్రదత్వం అనేది మరొక అంశం. ఈ మోక్ష ప్రదత్వం చేసేవాడు ఎవరు అన్నప్పుడు ఇక్కడ అక్కడ చెప్పినట్టుగానే ఇక్కడ బ్రహ్మ, ఆ బ్రహ్మ అంటే ఎవరో కాదు నారాయణ అని అక్కడ వివరించినట్టుగానే రుద్రః నారాయణుడు. అంటే దీంట్లో తేలిన మొత్తం సారాంశం ఏమిటి అంటే ఇంతకు ముందు మంత్రంలో మనం చెప్పినట్టుగా సృష్టి స్థితి లయములకు మూల కారణమైన పరమాత్మనే అంతర్యామిగా ఉండి నియమిస్తున్నాడు అని మొదటి మంత్రం చెప్పింది. అలా నియమించడమే కాకుండా ఆయననే మోక్ష ప్రదాత. ఏకహ రుద్ర అన్నప్పుడు ఏమిటి, సృష్టి స్థితి లయములతో పాటు మోక్షమును కూడా చేసేవాడు ఒక్కడే అని అర్థం. ఏకహ అన్నప్పుడు మనము ఇంతకు ముందు సృష్టి స్థితి లయములు చేయగలిగే పరమాత్మ ఎవడని ఇంతకుముందు మంత్రం చెప్పిందో అవే కాదు, దాంతో పాటు మోక్ష ప్రదాత కూడా ఆయననే అని చెప్పడం కోసం ఇక్కడ యజమాన్ లోకానీశతే ఈశదీభి ఆయన ఏకహ రుద్రః అంటే ఒకడే మోక్ష ప్రదాత, ఆయన తప్ప నా ద్వితీయాయ తస్తుః, మరొకడు లేనే లేడు అని అర్థం అన్నమాట. అయితే ఈ మోక్ష ప్రదాత మోక్ష సృష్టి స్థితి లయములు చేసేవాడు కానీ అలాగా మోక్షం ఇచ్చేవాడు కానీ ఆయన ఒక్కడే మరొకడు లేడు అనడానికి నా ద్వితీయ అన్నప్పుడు ఏకం సత్, అక్కడ మనకి ఉపనిషత్తు చెప్పిందే ఏకం సత్ అనేటప్పుడు నా ద్వితీయ అని చెప్పిన సతీవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అనే అనేటువంటి మంత్రంలో అక్కడ ఏక ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడే. అంటే సృష్టి కాలంలో సృష్టి కన్న పూర్వము సద్రూపంలో ఉన్న పరమాత్మ ఒక్కడే, అలాగా సృష్టి చేసిన తర్వాత ఒక్కడే అన్నట్టుగా ఉన్నట్టుగానే ఇక్కడ కూడా నా ద్వితీయాయ అన్నప్పుడు ఈ ఇక్కడ సంసృజ్య గోపాహ అన్నాడే సృష్టి చేసే కాలంలో కానీ అలాగే రక్షించే కాలంలో కానీ లయం చేసే కాలంలో కానీ చివరికి మోక్షాన్ని ఇచ్చేవాడు కూడా ఆయన సిద్ధాంతంలో అప్పుడు ఆయన ఒక్కడే తప్ప మరొక దేవత లేదు అనేది ఇక్కడ స్పష్టపరిచాడు. కనుక ఇక్కడ అనేన మంత్రేణ సృష్టి స్థితి లయకర్తుః మోక్ష ప్రదర్శ ఏకత్వం ఉక్తం అని వ్యాఖ్యాతలు వివరించారు వరకు. ఈ మంత్రం చేత
ఇంతకు ముందు చెప్పిన మంత్రంలోనేమో సృష్టి స్థితి లయములు చేసేవాడు అని పరమాత్మ చెప్పామే, ఆ సృష్టి స్థితి లయములు ఏ పరమాత్మ చేస్తున్నాడో ఆయననే మోక్షప్రదుడు. కనుక ఈ సృష్టి స్థితి లయములతో పాటు మోక్షాన్ని కూడా ఇచ్చేవాడు పరమాత్మ. కనుక ఏకహ రుద్రహ, రుద్రహ అన్నప్పుడు మోక్షమును కృప చేసేవాడు అని అర్థం అనమాట. అయితే ఇక్కడ ఈ రుద్రహ అన్నప్పుడు ఇదేంటండి మీకు అనుకూలమైన రీతిలో చెప్పుకుంటే ఎట్లాగా? అక్కడ రుద్రహ అన్నప్పుడు రుద్రుడే, ఎందుకు చెప్పకూడదు అన్నప్పుడు ఇక్కడ రుద్రహ అన్నప్పటికీ ఆ శివుడిగా శివుని రుద్రుడనే రుద్రదేవతగా చెప్పకుండా ఇక్కడ రుజాం ద్రవైతి మోక్ష ప్రాప్తి ఇచ్చేటువంటి ఆయన పరమాత్మ ఎవడు, పరమాత్మ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడేని మీరు ఎలా చెప్తారు? దానికి ఒక అర్థం ఉండాలి కదా, మహిళతో చెప్పడానికి వెళ్ళేదే అన్నప్పుడు దానికి ఏం చేశారు ఇక్కడ అంతకన్నా ముందున్నటువంటి మంత్రంలో ఈ లోకాలన్నింటినీ కూడా తాను తాను సృష్టి చేసి రక్షిస్తూ సృష్టి స్థితిలో ఏమి చేస్తూ వాటిని అంతర్యామిగా ఉండి తాను ఏమైతే నియమిస్తున్నాడో అలాంటి వాడే మోక్ష ప్రదాత అన్నప్పుడు ఇంతకు ముందు వాక్యాలు మంత్రంలో ఎక్కడ కూడా అలాంటి వాడు రుద్రుడు అని చెప్పడం జరగలేదు. రుద్రుడు అని చెప్పడం జరగలేదు కానీ ఈ సృష్టి స్థితి లయములు చేయగలిగేటువంటి వాడు అన్నప్పుడు అది ఎవరో కాదు నారాయణ బ్రహ్మ జాయతే నారాయణుద్రో జాయతే అని చెప్పి ఈ సతీవ స్వామి ఏక ఏవ బ్రహ్మ అనేటువంటి తత్వం చెబుతూ చెబుతూ ఎక్కడ చూచినా సృష్టి స్థితి లయములు చేసేవాడు నారాయణుడే అనేది ఉపనిషత్తులు నిర్ణయించాయి. కనుక ఇంతకు ముందు సృష్టి స్థితి లయములు చేసిన వాడు బ్రహ్మ అని అన్నారో ఆయననే ఏకహ అన్నప్పుడు మనం ఏక శబ్దానికి అక్కడ అర్థం చెప్పుకున్నాం. దివ్యో దేవో ఏకహ నారాయణ అనే అర్థాన్ని ఏక శబ్దానికి అర్థం చెప్పాం అక్కడ. అలాగే ఆ మంత్రంలో చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఏకహ అన్నాడు. అన్నప్పుడు అర్థం ఏంటన్నమాట, ఆ ఇంతకు ముందున్న మంత్రానికి ఈ మంత్రానికి మనం ప్రకరణాన్ని బట్టి బాగా పోల్చి చూసినప్పుడు అక్కడ రెండు కారణాలు. ఒకటి, అంతకన్నా ముందు రుద్ర అనే ఏకోహి రుద్ర అన్నప్పుడు ఇక్కడ రుద్ర అంటే అక్కడ కూడా రుద్ర ఉంటేనేమో సరే ఆ మాట అనడానికి వీలుంది, కానీ ఇక్కడ అలా కాకుండా అక్కడ ఆ మాట శబ్దం లేదు ఇక్కడ ఉంది. ఒకటి. రెండవది ఏంటి, అక్కడ ఏకోహి ఏకహ ఆ ఏక శబ్దానికి నారాయణుడని అర్థం చెప్పడమే కాకుండా సృష్టి స్థితుల లైవ్లు చేసిన వాడు నారాయణుడే, కనుక ఆయననే మోక్ష ప్రదాత అని అర్థం చెప్పుకోవాలి. కానీ అక్కడ ఇంతకు ముందు సంబంధమే లేనటువంటి ఆ శబ్దంతో ఇక్కడ రుద్రుడు అంటే పరమ రుద్రుడు ఆయననే అనే నా ద్వితీయ రుద్రుడు తప్ప మరెవరు లేరు అని చెప్పడం అర్థం కాదు. అందువల్ల అక్కడ కూడా ఇతర చోట్ల కూడా చెప్పేటప్పుడు కూడా సతీవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏక ఏవ బ్రహ్మావ ఇదమగ్ర ఆసీత్ ఆత్మావ ఇదమగ్ర ఆసీత్ అని అలాగా ఉపనిషత్తులు చెప్తూ చెప్తూ వెళ్ళి నారాయణ అని నారాయణుడే ఉన్నాడు తప్ప ఇంకా మరొకటి లేడు అనేది ఉపనిషత్తులో సిద్ధాంతం చెప్పింది. కనుక ఆ దృష్టిలో చూసినప్పుడు ఇక్కడ రుద్ర అంటే శ్రీమన్నారాయణుడే తప్ప ఆ కేవలం రుద్ర శబ్దవాచ్యుడైన శివుడు కాదు అని ఇక్కడ వివరించడం కోసం ఇక్కడ రుద్ర శబ్దానికి రోజన రుజాత్ ద్రావయతి రుజం ద్రావయతి అనేటువంటి అర్థం చెప్పి మోక్ష ప్రదాత అని రుద్ర శబ్దానికి నారాయణుడే అర్థం చెప్పడం జరిగింది. అయితే ఈ మంత్రంలో ఉన్న ముఖ్యాంశం మాత్రం ఒకటే, ఏమిటి, సృష్టి స్థితి లయములకు ఎవడైతే కర్తనో ఆయననే మోక్ష ప్రదాత అనేది ఆ సృష్టి స్థితి లయములతో పాటు మోక్షం ఇచ్చేవాడు కూడా ఒకడే మరొకటి లేడు. సృష్టి చేసేవాడు ఆయన్నే, స్థితి చేసేవాడు ఆయన్నే, అలాగే లయం చేసేవాడు ఆయన్నే, మోక్షం చేసేవాడు ఆయన్నే అన్నమాట. ఏకహారణంలో మరొక సందేహం కూడా వస్తుంది, ఏమిటంటే సామాన్యంగా మరి సృష్టి చేస్తున్నాడు అన్నాడే సృష్టి చేసేవాడు వేరే, అలాగే రక్షించేవాడు వేరే, అలాగే లయం చేసేవాడు. లోకల్లో చూస్తామే ఒక వస్తువు తయారు చేసేవాడు ఒకడు ఉంటాడు, దాన్ని కాపాడేవాడు ఇంకొకడు ఉంటాడు, దాన్ని చెడగొట్టేవాడు ఒకడు ఉంటాడు. ఇలాగా సృష్టికి కర్త ఒకడు, అలాగే రక్షణకి కర్త ఒకడు, అలాగే లయానికి కర్త ఒకడా, దాంతోపాటు మోక్షానికి మరొక కర్తనా అనేవి ఇంతమంది బ్రహ్మరా అంటే అది కాదు. సృష్టి స్థితి లయములతో పాటు మోక్షమును కూడా ఇవ్వగలిగేవాడు ఒక్కడే తప్ప మరొకటి లేడు. మరొకటి లేడంటే ఏమన్నమాట, సృష్టి చేసేవాడు ఇంకొకడు కాదు, రక్షించేవాడు వేరొకడు కాదు, అలాగే లయం చేసేవాడు ఇంకొకడు కాదు, మోక్షం చేసేవాడు ఇంకొకడు కాదు, సృష్టి స్థితి లయములు మోక్షం అంతా కూడా చేసేవాడు ఒక్కడే. ఆయన ఎవరు? ఆయనే రుద్రహ అంటే
తనకు సంసార దుఃఖాన్ని పోగొట్టగలిగేటువంటి శక్తి సంపన్నుడైన శ్రీయప్ప శ్రీమన్నారాయణుడే అని మొదటి మంత్రంలో కేవలం సృష్టి స్థితి లయములు మాత్రమే చెబితే లయములతో పాటు మోక్షం కూడా ఇచ్చేవాడు పరమాత్మనే శ్రీయప్ప శ్రీమన్నారాయణుడే అంటూ ఈ రెండవ మంత్రం మనకి అర్థం చేసింది అనమాట. మేము మొదలు చెప్పామే మొదటి నుంచి ఒకటి రెండు మూడు మంత్రాల్లో మోక్ష ప్రదాత ఎవరు అనేది నిర్ణయం చేయడం జరుగుతుంది సూక్ష్మంగా, దాని వివరణ తర్వాత వస్తుంది. కనుక ఇక్కడ మోక్ష ప్రదాత ఎవరు అన్నప్పుడు ఈ సృష్టి స్థితి లయములకు మూలమైనటువంటి పరమాత్మనే మోక్ష ప్రదాత అనేది మనకు రెండవ మంత్రం స్పష్టపరిచింది అన్నమాట. అయినప్పుడు ఇక్కడ మరొక సందేహం వస్తుంది, అదేంటంటే ఇది లోకం చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ మూడవ మంత్రం దాన్ని వివరిస్తుంది. అథ సర్వజగత్హేతోహో సర్వేశ్వరస్య సర్వప్రపంచ నిర్మాణక్షమ నిత్య దివ్య విగ్రహత్వం అభిదత్తే. ఈ మూడవ మంత్రంలో ఏంటంటే ఇక్కడ సందేహం వచ్చింది. ఏంటంటే వ్యాఖ్యాతలు ఆ సందేహాన్ని ఎత్తి చూపుతున్నారు ఇక్కడ. నను మహీ మహీధర మహర్ణవాదీనాం మహీ మహీధర మహ అర్ణవాదీనాం స్వర్గ నరక అనంత లోకానాం సృష్టికర్త అపి ఏక ఇది దురభ అభ్యుపగమం. ఏమండి, సకల లోకాలను సృష్టించేవాడు ఆయన్ని అంటున్నారు, రక్షించేవాడు ఆయన్ని అంటున్నారు, లయం చేసేవాడు ఆయన్ని అంటున్నారు. ఇక్కడ సందేహం ఏంటంటే మనం చూస్తుంది ప్రపంచంలో ఇంత భూమి, ఆ భూమి మీద ఇన్ని పర్వతాలు, ఇన్ని సముద్రాలు, అలా కాకుండా ఇన్ని లోకాలు, భూలోకం, స్వర్గలోకం, తరకలోకం, ఎన్ని లోకాలు, ఇలాగా ఇన్ని బ్రహ్మాండాలన్నింటినీ కూడా సృష్టి చేసేవాడు ఒక్కడే అంటే ఎలా కుదురుతుందండి? లోకంలో ఒకడు ఒక పని చేయగలుగుతాడు, కానీ ఇంత బ్రహ్మాండాన్ని ఇన్నిటినీ ఎందుకొరకు అంటే లోకంలో ఒక పని చేసేవాడు ఒకటి చేస్తాడు. కుండలు చేసేవాడు మట్టితో కుండలే చేస్తాడు, లేక కర్రతో పని చేసేవాడు కర్ర పని చేస్తాడు, ఇంకేదో చేసేవాడు ఇంకేదో చేస్తాడు. కానీ ఈ ప్రపంచంలో జగత్ ఎలా కనిపిస్తుంది? భూమి మట్టితో కూడుకున్నది, నీ సముద్రం నీరుతో కూడుకున్నది, అలాగే రకరకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇవే కాకుండా వేరే లోకాలు ఉన్నాయి, ఆ లోకంలో ఉండే తత్వాలు వేరు. కనుక భూలోక తత్వం వేరు, స్వర్గలోక తత్వం వేరు, నరకలోక తత్వం వేరు, ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఇలాగా ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో వీటిలో ఎన్నో రకాలు ఉన్నప్పుడు మరి ఒకడే భూమిని, ఒకడే నీటిని, ఒకడే లోకాల్ని ఎలా సృష్టించగలుగుతాడు? ఇది ఎలా కుదురుతుంది అని ఒక సందేహం రావచ్చు. ఇది దురభ్యుపగమం, ఇలా పొందడానికి వీలేదే అంటే సామాన్యమైన అంటే మనకి ఒక హేతువాదానికి రీజనింగ్ ఆలోచిస్తే లోకంలో ఎలా ఉంది, సృష్టి స్థితిలో ఎలా చేస్తున్నారు? కనుక ఒక్కడే ఏం చేశాం, ఏమన్నాడు అక్కడ, ఏకహ అన్నాడే సృష్టి స్థితిలో ఏమను చేసేవాడు, ఏ ఈశతే ఈశనిహి ఆ చేసేవాడు, ఏకోహి రుద్రహ మోక్షమిచ్చేవాడు, ఈ అన్నీ ఒకడే అంటున్నారే, ఇవన్నీ ఒకడే ఎలా చేయగలుగుతారు అనే దానికి సమాధానం, ఉండేది ఒకడైనప్పుడు ఇన్ని ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నాయి, ఇవన్నిటిని ఒకడే ఎట్లా చేస్తాడు అనేటువంటి సందేహానికి సమాధానంగా మూడవ మంత్రం చెప్పబడుతుంది అని ఇక్కడ మన వ్యాఖ్యాతలు ఇక్కడ అవతారికలు చెబుతున్నారు అనమాట. బహి మహీధర మహార్ణవాదీనాం స్వర్గ నరక అనంత లోకానాం ఎన్ని లోకాలో సృష్టికర్త అపి ఏకహ ఇది దురభ్యుపగం. ఒకడంటే ఇది నవ్వడానికి వీల్లేదే అంటే ఇక్కడ ఎందుకొరకు అంటే అల్పేపి కార్యే అనేక పురుష సహాయక సద్యపేక్షతయా ఏవ సర్వత్ర దృష్టిహే. మన లోకంలో మన సర్వత్ర దృష్టిహే, అంతట లోకంలో మన అనుభవంలో ఏముంది, ఒక చిన్న పని చేయాలనుకుంటేనే ఒకటి వల్ల కాకపోతే ఆ పని చేయడానికి 10 మంది సహాయం చేస్తారు. ఒక ఇల్లు కట్టాలంటే మట్టి తెచ్చేవాడు వాడు, ఇంకేదో తెచ్చేవాడు, ఎన్నో ఉంటారు కదా. ఒక చిన్న పని చేయడానికే, నిర్మాణం చేయడానికే ఒక వ్యక్తి సరిపోకపోతే 10 మంది కలిసి చేస్తున్నారే లోకంలో మనకి అనుభవంలో ఉంది. అలాంటిది ఇంత బ్రహ్మాండాన్ని, ఇన్ని రకరకాల ఉన్నటువంటి తత్వాలను కలిగిన దాన్ని ఒక్కడే ఎలా చేయగలుగుతాడు అని అంటూ ఏవం సతి
का कथा सर्वेषां सृष्टेः स्थितौ संहारे च एकः कर्ता इति शंका। అందువల్ల ఇలాగా ఉన్నప్పుడు లోకంలో మనకు కనిపిస్తున్న పరిస్థితిలో చిన్న పని చేయడానికే ఒక వ్యక్తి వల్ల కాకపోతే పది మంది కావాలి, పది రకాలు చేయడం మనకు కనిపిస్తుందే. ఇలా ఉన్నప్పుడు ఇంత బ్రహ్మాండాన్ని ఈ మొత్తాన్ని కూడా సృష్టి అతను చేస్తాడట, రక్షణ అతను చేస్తాడట, సింహ లయవతను చేస్తాడనడానికి ఏటి కథ ఎక్కడిది అని సందేహం కలగచ్చు. ఇది హేతువాదం. దానికి సమాధానంగా ఈ మంత్రం, మూడవ మంత్రం వచ్చింది అన్నమాట. ఇది ఇక్కడ ఏకస్యైవ సర్వసృష్టి కార్యార్థ పరికర సంపత్తి ప్రదర్శనేన పరిహర్తుం విశ్వతః ఇది మంత్ర. అందువల్ల అలా కాదండి, ఆ ఒకడే సర్వసృష్టి స్థితి లయములు చేయగలిగేటువంటి సకల పరికరములు కలవాడు, సకల శక్తి సంపన్నుడు ఆయన అనేటువంటి దాన్ని చూపడం కోసమే ఈ మంత్రము, మూడవ మంత్రం వచ్చింది అనమాట. ఏమిటది అంటూ ఇక్కడ ఈ మూడవ మంత్రాన్ని మనం అనుసంధించుకుంటున్నాం. విశ్వతః చక్షుః ఉత విశ్వతో ముఖః విశ్వతో బాహుః ఉత విశ్వతః పాత్ సంబాహుభ్యాం నమతి సంపతత్రైః ద్యావా పృథివీ జలయన్ దేవ ఏకః. విశ్వతః చక్షుః ఉత విశ్వతో ముఖః విశ్వతో బాహుః ఉత విశ్వతః పాత్ సంబాహుభ్యాం నమతి సంపతత్రైః ద్యావా పృథివీ జనయన్ దేవ ఏకః. ఇది ఈ మంత్రము మనము ఈ ఉపనిషత్తులనే కాకుండా ఇతర ఉపనిషత్తుల్లో కూడా ఇదే రూపంలో ఉంది. తైత్తిరీయ సంహితలో ఈ మంత్రం ఉంది, అలాగే ఋగ్వేదంలో అథర్వణ వేదంలో కూడా ఈ మంత్రం కనిపిస్తుంది. ఇది ఎక్కడైనదే సందేహం, ఒకడే ఎలా చేస్తాడో అని. ఆ సందర్భం వచ్చినప్పుడల్లా కూడా వ్యాఖ్యాతలు ఈ మంత్రానికి అద్భుతమైన రీతిలో వ్యాఖ్యానం కృప చేశారు. కనుక అదే మంత్రం ఇక్కడ అంటే ఒకటి ఏంటంటే, ఋషులు ద్రష్టలైనటువంటి మహర్షులకి దృష్టిలో ఒకే రకమైన దృష్టి రావచ్చు. కనుక మేము ఇంతకుముందు ఒకసారి చెప్పామంటూ ఒక ఉపనిషత్తులో ఉండేటువంటి మంత్రము మరొక ఉపనిషత్తులో కనిపిస్తే అందులో నుంచి ఇందులోకి మరి అనుకరించబడ్డదా కాపీ చేయబడదా అని అర్థం కాదు. అక్కడ ఆ మంత్రద్రష్ట ఉపనిషత్ ద్రష్ట ఏ రకమైన దృష్టితో ఆ పరమాత్మత్వాన్ని దర్శించుకున్నాడో అదే పరమాత్మత్వం ఈ మహర్షికి కూడా కలిగింది. కనుక తనకు కలిగిన అనుభవాన్ని ఈ మహర్షి కూడా చెబుతున్నాడు అని అర్థం అనమాట. కనుక ఇందరూ చెప్పిన మాట ఒకటే. ఏమిటది? దేవ ఏకః. ఏకః దేవః. దేవః అంటే దేవః అంటే బాగా ద్యుతిః వెలిగేవాడు అని అర్థం అనమాట. ఇక్కడ వెలిగేవాడు ఎవరు అన్నప్పుడు ఇక్కడ వాసుదేవః అని ఒక శబ్దం ఉంది. వాసుదేవుడు అంటే ఎవరు? సర్వత్రా వసతి దీవ్యతి ఇతి వాసుదేవః అని అర్థం. అంటే ఇక్కడ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, సర్వవ్యాపకుడు అన్నారే. ఆ సర్వవ్యాపకుడు అని ఎలా తెలుస్తుంది అన్నప్పుడు ఆయన ప్రతి వస్తువులో ఉండి మనకు వెలుగుతూ ఉంటాడనమాట. అంటే ఆ వస్తువులు ఉన్నట్టుగా తానే స్వయం ప్రకాశం కదా. ఒకవేళ మనం ఆ దృష్టితో చూస్తే అందులో పరమాత్మ ఉన్నట్టుగా తాను వెలుగుతూ ఉంటాడు. కనుక ఇక్కడ ఆ వెలగడం అనేది వెలుగును బట్టే ఈయన ఇక్కడ ఉన్నాడు, ఈ పదార్థంలో ఉన్నాడు, ఆ పదార్థం ఉన్నాడు, ఆ పదార్థంలో ఉన్నాడు. ఏ పదార్థమును చూసినా, ఏ వస్తువును చూసినా ఆ వస్తువు లోపల బ్రహ్మతత్వం పరమతత్వం తాను ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట. కనుక ఈ ప్రకాశించడం దేనికోసము? ప్రకాశించడం వల్ల ఇందులో ఈ వస్తువు ఉన్నదే అర్థం. ఈ ప్రకాశించే వస్తువు ఆ పదార్థం ఏది ఉందో ఈ పదార్థంలో అదే ఉంది, అక్కడేది ఉందో ఇక్కడ అదే ఉంది అన్నప్పుడు సర్వం వసతి దివ్యతి అంతటా ఉంటాడు, అంతటా వెలుగుతూ ఉంటాడు. కనుక అన్నింటిలో తాను అంతరాత్మ ఉండకపోతే వస్తువులు ఉండవు. కనుక అలాంటి స్థితి కలవాడు కనుకనే పరమాత్మకు వాసుదేవ అని పేరు. ఆ వాసుదేవ ఎవరు అంటే దేవ ఏకహ, అతను ఒక్కడే. ఒక్కడే అన్నప్పుడు ఏమన్నమాట, ఇక్కడ అంతటా కనిపించేటువంటి ఏ పదార్థములో చూచినా అంతర్యామిగా కనిపిస్తున్నటువంటి పరమాత్మ తత్వం అయితే ఉందో ఒకే రకమైన పదార్థం,
ఒకే వస్తువు ఒకే తత్వం అన్నమాట. కనుక ఒక్కడే అంతటి వ్యాపించి ఉంటాడు అనేది మనకు వాసుదేవ శబ్దమే చెబుతుంది. మన అనుభవంలో కూడా ప్రతి వాడికి అంతరాత్మగా ఉంది, జీవాత్మలు వేరు, ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క రకం జీవాత్మ ఉంటుంది, కానీ ఆ జీవాత్మకి అంతర్యామిగా ఉన్న పరమాత్మ అన్నింటిలో ఉన్నాడు, ఒకడే ఉన్నాడు అనేది ఉపనిషత్ చెబుతుంది. ఇదే మంత్రం అన్ని ఉపనిషత్తులు అదే ఘోషించి చెప్తున్నాయి. కనుక ఇక్కడ దేవ ఏకహ, ఒకే వెలిగేటువంటి స్వామి ఉన్నాడే, ఆయననే అంతటా ఉన్నాడు. ఎలా ఉంటాడు అన్నప్పుడు చూపిస్తున్నారు ఇక్కడ ఆయన ఏమున్నాడు, అంతటా ఉన్నాడానికి ఎలా తెలుసు అంటే విశ్వత చక్షు, విశ్వతో ముఖ, విశ్వతో బాహు, విశ్వత పాత. అంటే ఆయనకి ఆయన విశ్వత అంటే ప్రపంచమంతా అనుగర్థం, అన్నింటిలో చక్షు అన్ని ఇక్కడ దీనికి అనేక రకాల వ్యాఖ్యానం చేశారు. ఇది ఎట్లా ఉంటాడు అన్నప్పుడు విశ్వత చక్షు, లోకములో ఎన్ని కన్నులు ఉన్నాయో అన్ని కన్నులు ఆయనయే. విశ్వతో ముఖ, లోకములో ఎన్ని ముఖాలు ఉన్నాయో అన్ని ఆయనయే. విశ్వతో బాహు, ఎన్ని బాహువులు ఉన్నాయో అన్ని ఆయనయే. విశ్వత పాత్, ఎన్ని పాదాలు ఉన్నాయో అన్ని ఆయనయే. అంటే అర్థమేంటి ఇక్కడ అంటే ఆయన ప్రతి వస్తువునికి అంతర్యామిగా ఉన్నప్పుడు, ఇదిగో ఉదాహరణకి మనం ఉన్నాం అనుకోండి, మన లోపల మనమంటే జీవతత్వం, శరీరంలో జీవుడు, జీవునికి అంతర్యామిగా ఉంటాడు. జీవునికి అంతర్యామిగా ఉన్నప్పుడు ఈ లోపల శరీరంలో ఇప్పుడు ఈ శరీరానికి ఉండే కన్నులు ఏమవుతున్నాయో, ఇంద్రియాలు ఏమవుతున్నాయో, ఇంద్రియాలని కన్నులు కానీ చెవులు కానీ పంచేంద్రియాలు ఉన్నాయే, ఇవి ఏమంటున్నాం మనం, నా కన్నులు, నా చెవులు, నా కాలు, నా ముక్కు అంతేమన్నమాట. ఈ నేను చూచేదంతా అంటే ఈ లోపల మనకు బయట కనిపిస్తున్నటువంటి కన్ను ఏదైతే ఉందో, చూసగలిగే ఇంద్రియ శక్తి అయితే ఉందో అది నాదే అని శరీరంలో ఉన్నదాన్ని తాను జీవుడు తనదిగా భావించి ఇది నా కన్ను అని అంటున్నాడో, అలాగే ఈ నాది అన్నప్పుడు నాలో ఉన్న పరమాత్మది అని అర్థం. అక్కడ శరీరముది కాకుండా శరీరము లోపల ఉన్న జీవాత్మ నాది ఎట్లా అంటున్నాడో, జీవాత్మ పరమాత్మకి శరీరంగా ఉన్నాడు, అంతరాత్మగా ఉన్నప్పుడు పరమాత్మ ఏమన్నది, ఇదిగో ఈ శరీరము నాది, ఈ జీవం నాది, ఈ కరుడు నాది అని అర్థం చెప్పుకుంటే సర్వాంతర్యామి, ప్రతి వస్తువునకు అంతర్యామిగా ఉన్న పరమాత్మ కనుక ఆ ప్రతి వస్తువు యొక్క రూపం పరమాత్మదే, ప్రతి వస్తువు యొక్క నామము పరమాత్మదే, ప్రతి ఇది కూడా పరమాత్మదే అనేది మనకు తెలుసు కనుక. కనుక ఇక్కడ ఏమన్నమాట, విశ్వత చక్షు, లోకమంతట కూడా ఎన్ని కనులు ఉన్నా, ఎంతమంది కనులు ఉన్నాయో అవన్నీ పరమాత్మ కనులే అని అర్థం అనమాట. అక్కడ విశ్వత చక్షు అంటే ఇందులో అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు కదా, అంతటా ఉన్న పరమాత్మకి కనులు ఆయనవి, ఆ లోకములు ముఖాలు ఉన్నాయో అవన్నీ పరమాత్మ ముఖములే, ఎన్ని ఉన్నాయో బాహువులు ఆయనయే. అనక అర్థం ఏమిటి, ఆయన ఎలా చేస్తాడు అంటే ఎవరు ఏ పని చేసినా అది పరమాత్మ ద్వారానే జరుగుతుంది అని అర్థం. కనుక సకలమును సకల ప్రపంచములో ఉండే సకల జీవులకు అంతర్యామిగా ఉన్న పరమాత్మ, సకల జీవులకు ఉండే శరీరాలలో పరమాత్మయే కనుక ఆ పరమాత్మ ఎవడు చూసినా పరమాత్మ చూసినట్టే, ఎవడు మాట్లాడినా పరమాత్మ మాట్లాడినట్టే. కనుక ఒక్కడే లోకములో ఎందరు ఎన్ని పనులు చేసినా అవన్నీ లోపల ఉన్న పరమాత్మ ద్వారానే జరుగుతాయి అని చెప్పడం కోసం విశ్వత చక్షు, విశ్వతో ముఖ, విశ్వతో బాహు, విశ్వతో పా అని అర్థం చెప్పినారు కొందరు. ఇది వ్యాఖ్యానంలో కొంతమంది చెబితే అలా కాకుండానే అంతేకాకు సామాన్యమైన అర్థం అది కాకుండా ఇక్కడ అర్థం ఏమిటి, పరమాత్మ విశ్వత చక్షు, ఆ చక్షు అంటే కన్ను, కన్ను అంటే అర్థం ఏమిటనమాట, వేదాంతంలో కన్ను అనగానే జ్ఞానము అని అర్థం. సామాన్యంగా ఒక ఇంద్రియము ఏదైతే బట్టి పేరు చెబుతున్నామో ఆ ఇంద్రియము ద్వారా జరిగే పనికి సూచనలాగా చెప్పడం జరుగుతుంది. కనుక కన్ను అన్నప్పుడు చక్షు అంటే చూడగలిగే చూపు ద్వారా పొందే జ్ఞానము అని అర్థం అనమాట. అలాగే ముఖము అన్నప్పుడు మాట్లాడేటువంటి తత్వము అనమాట. బాహువు అంటే అర్థం ఏంటి, బాహువు అన్నప్పుడు ఎన్ని రకాలైన పనులు చేయగలిగే శక్తి సంపన్నులు అని అనమాట. పాత్ అంటే పాదములు, అంటే పాదముల ద్వారా ఎలా నడుస్తామో అలాగ సర్వము కూడా తాను వ్యాపించగలిగే శక్తి కలవాడు అన్నమాట. అన్నప్పుడు ఇక్కడ ఈ పైకి గుర్తులుగా కన్ను అంటే శ్రేష్ఠత చక్షు
అంటే సర్వజ్ఞానము కలవాడు, సర్వజ్ఞుడు, విశ్వతో ముఖ, సర్వవాక్కులకు మూలమైనవాడు, విశ్వతో బాహు అంటే సకలం బాహులు చేతుల చేత లేక భుజముల చేత రక్షణ ఏదైతే ఉంటుందో ఆ సకలము కూడా రక్షించగలిగే శక్తి సంపన్నుడు, విశ్వతఃపాతు సకల వ్యాపకుడైనటువంటి అంతటా తాను గమనం చేయగలిగే శక్తి సంపన్నుడు అంటే సంకల్ప మాత్ర సర్వజ్ఞుడు స్వామి, సర్వశక్తివంతుడు స్వామి, సర్వవాక్కులకు మూలమైన వాడు పరమాత్మ, సర్వ ఏంటి రక్షకుడైన వాడు పరమాత్మ అని ఒక్కడే అయినప్పటికీ కూడా ఆయన లోకమంతట ఉన్న శక్తి సంపన్నుడు అంటూ దేవ ఏక ఒక్కడే తాను అన్ని చూడగలుగుతాడు. సర్వజ్ఞత్వం సామాన్యంగా లోకంలో ఒక వస్తువు తయారు చేసేవాడికి అంతవరకే జ్ఞానం ఉంటుంది, అలా కాదు. మీరు ఏదైతే బ్రహ్మాండం అంటున్నారో, ఈ భూమి, ఈ పర్వతాలు, ఈ వృక్షాలు, ఈ లోకాలు, వీటిని గురించిన జ్ఞానమంతా సర్వేశ్వరుడికి ఉంది కనుక వాటి సర్వజ్ఞుడైనా, సర్వం తెలిసినవాడైనా, సర్వనామము చేయగలిగేవాడైనా, సర్వరూపము చేయగలిగేవాడైనా కనుక ఆయనకు ఉండేటువంటి వివిధ ఇవ అదే చెప్పాడు, పరాస్త శక్తి వివిధ ఇవ శ్రూయతే పరమాత్మ శక్తి ఇంత అంత అని చెప్పడానికి వెళ్ళినటువంటి శక్తి సంపన్నుడు కనుక ఆయన సంకల్ప శక్తితోటి ఇవన్నీ చేయగలుగుతాడు కనుక ఇవి ఎట్లా చేస్తాడనడానికి దానికి మనకు సామాన్యమైనటువంటి లోకంలో ఉండే ఉదాహరణ చెప్పడం కాదు, లోకాతీతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి సర్వజ్ఞత్వం సర్వశక్తివత్వం అనేటువంటి తత్వం కలవాడు పరమాత్మ కనుక ఆయన ఒక్కడే అయినా ఇన్ని చేయగలుగుతాడు, ఆయన ఒక్కడే సృష్టి చేయగలుగుతాడు, ఆయన ఒక్కడే రక్షణ చేయగలుగుతాడు, ఆయన ఒక్కడే లయం చేయగలుగుతాడు, ఆయన ఒక్కడే మోక్షాన్ని ఇవ్వగలుగుతాడు అని చెప్పడం కోసం ఇక్కడ ఆయన ఏం చేశాడు అంటే ఆయన సంభాకుభ్యాన్నమతి బాహుభ్యాం, ఇక్కడ సం అనే వేరే చేసి బాహుభ్యాం నమతి, బాహుభ్యాం సం నమతి అని అర్థం. బాహుభ్యాం అంటే భుజముల చేత, సన్నమతి కూరుస్తాడు అంటే వ్యక్తులకు కావలసినటువంటి చేతులు కాళ్ళు ఆయన్నే చూపిస్తాడు. సంపతత్రైహి సన్నమతి, సం నమతి, నమతి అంటే చేర్చడం అనమాట, సన్నమతి పతత్రైహి అంటే ఆ ఏంటి రెక్కల చేత గాని వీటి చేత ఆయననే చేయగలుగుతాడు. ద్యావ పృథివీ జనయన్ ఆయన భూమిని ఆకాశాన్ని అన్నిటిని ఆయనే సృష్టి చేయగలుగుతాడు. ఇవన్నీ దేనివల్ల చేస్తాడు? ఆయనకుండే సర్వజ్ఞత్వం, ఆయనకుండే సర్వశక్తిమత్వం, ఆయనకుండే సర్వవ్యాపకత్వం ఇవన్నీ కలగడం వల్ల ఆయన చేయగలుగుతాడు అంటూ చెబుతూ ఇక్కడ సంభాకుభ్యాన్నమతి భుజముల చేత, భుజముల చేత సృష్టింపబడతాడు అంటే ఎవరు సృష్టిస్తాడు? భుజముల చేత పనిచేసేవాళ్ళు ఎవరు అంటే మనుషులు, దేవతలు మొదలగు వాళ్ళు అనమాట. కనుక బాహుభ్యాన్నమతి అన్నప్పుడు ఏం గుర్తు ఇక్కడ అంటే కేవలం బాహువుల చేత, చేతుల చేత పనిచేయగలిగేటువంటి తత్వం కలిగినటువంటి దేవ మనుష్యాది గణాన్ని ఆయననే సృష్టిస్తాడు సంకల్పం చేత అని అర్థం. సంపతత్రైహి అన్నప్పుడు పతత్రైహి అనే దానికి రెండు అర్థాలు, పతం అంటే పాదము, పాదము చేత నడిచేవి అని అర్థం, పతం అంటే రెక్కలు, రెక్కల చేత పోయేవి అని అర్థం. అంటే పాదముల చేతనే నడిచేటువంటి పశువులు కానీ తిరిగక్ జంతువులు అడ్డంగా వెళ్ళేవన్నమాట, అలాగే ఆకాశంలో రెక్కలతో ఎక్కేవి కానీ వీటిని కూడా సన్నమతి ఆయననే సృష్టి చేస్తాడు అంటే అనమాట దేవ మనుష్యులకి సృష్టి ఆయన చేస్తాడు. అలాగే సంపతత్రైహి సామాన్యంగా జంతువు జాలాన్ని కానీ పక్షి జాలాన్ని కానీ ఆయనే సృష్టిస్తాడు. అవే కాకుండా జావా పృథివీ ఈ సకల లోకాలని ఆయన సృష్టిస్తాడు ఎవరు? దేవ ఏక అని అంటూ ఇక్కడ ఆయన సర్వజ్ఞుడు గనక, సర్వశక్తివంతుడు గనక, సర్వము కలవాడు కనుక ఆయన ఒక్కడే ఈ లోకంలో ఉండే దేవ మనుష్యాది జీవులను అలాగే పశుపక్షాదులను అలాగే చెట్టు గుట్ట మొదలైన వాటిని పృథివీ సకల లోకాలని కూడా ఆయన ఒక్కడే సృష్టించగలుగుతాడు సంకల్ప మాత్రం చేత అనేటువంటిదే ఇందులో అర్థం చెబుతూ అందువల్ల సందేహించవలసిన అవసరం లేదు అని చెప్పడం కోసం ఇది వివరణ ఇచ్చింది. ఈ వివరణలో మనకి మునుముద్దికి వెళ్ళినప్పుడు ఉదాహరణకి మన పురుష సూక్తంలో ఉందే సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాతు సభూమి విష్ణుతో వృత్వ అత్యతిష్ట దశాంగులం అనేటువంటి మంత్రము ఇక్కడ కూడా వస్తుంది కనుక ఎక్కడ చూసినప్పటికీ కూడా ఆయన ఒకటి రెండని కాదు ఒక లక్షణం. దాంతోపాటు ఈయనకు బ్రహ్మాండమైన విశ్వ విరాట్ స్వరూపము కూడా ఇందులో చూపడం జరిగింది. పరమాత్మ
అనేక రూప భక్తులు కలవాడు, అనేకమైనటువంటి బాహువులు కలవాడు, అనేకమైనటువంటి చక్షువులు కలవాడని ఇలాగా స్వామి యొక్క విశ్వ విరూప విరాట్ స్వరూపాన్ని దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని కూడా ఇది ఇక్కడ మనకు సూచిస్తుంది అన్నమాట. కనుక అంతటి శక్తి సంపన్నుడు, అంతటి దివ్య మంగళ విగ్రహం కలవాడు కనుకనే ఆయననే సృష్టి స్థితులను చేయగలుగుతాడు, ఆయననే మోక్ష ప్రదాత అంటూ ఇక్కడ ఈ మూడో మంత్రం సంధి ఒకటే ఇలా ఎన్ని చేయగలుగుతాడు అనడానికి ఆ ఒక్కళ్ళలో ఉండేటువంటి అద్భుతమైన శక్తులను ఇక్కడ వివరిస్తూ అది ఆయన వల్లనే మోక్ష ప్రదాతం మోక్షం కలుగుతుంది అంటూ విశ్వత క్షిప్యు ఉత విశ్వతో ముఖ విశ్వతో బాహు ఉత విశ్వత పాత్ సంభాఫిభ్యాం నమతి బాహుభ్యాం సన్నమతి సంపతత్రై పతత్రై సన్నమతి ద్యావా పృథివీ జనయన్ దేవయేక అని ఈ మంత్రము ఒకడే సర్వ తాను ఒకడే అయినప్పటికీ కూడా సర్వ సృష్టి స్థితిలో చేయగలిగే శక్తి కలవాడు ఆయనే మోక్ష ప్రదాత అనే అంశాన్ని మనకు మూడో మంత్రం చెబుతుంది అనమాట. ఇలాగా మొదటి ఒకటి రెండు మూడు మంత్రాల్లో మనకి సృష్టి స్థితి లయములతో పాటు మోక్ష ప్రదాత కూడా శ్రీఅప్పతి శ్రీమన్నారాయణుడే, ఆయన ఒక్కడే సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు అనేటువంటి తెలుసుకొని తద్వారా ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి ముక్తి లభిస్తుంది అంటూ మోక్ష ప్రదాత యొక్క తత్వం మనకు మూడు మంత్రాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగతా నాలుగైదు ఆరు మంత్రాలు మరొక అంశం వివరిస్తాం, దాన్ని మనం రేపటి కాలక్షేపంలో సేవించుకుందాం. ఓం తత్సత్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సమస్త పరివారాయ సర్వద్వీమంగళ శ్రీమతే నారాయణాయ నమః హరి ఓం అస్మద్గురుభ్యో నమః జయ శ్రీమన్నారాయణ.